అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన కాంగ్రెస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు మరికాసేపట్లో మేడిగడ్డ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ వెళ్తున్నారు మేడిగడ్డ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ శేఖర్ కాసేపట్లోనే మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా మేడిగడ్డ రాబోతున్నారు చెప్పండి శేఖర్ ఏం జరుగుతోంది వాతావరణం ఎలా ఉంది అక్కడ సో మొట్టమొదటిసారిగా కొంత మీడియాను కూడా అక్కడ లోపలికి అలౌ చేయబోతున్నారా ఈ డ్యామ్ పైకి ఏం జరుగుతోంది అక్కడ ఎస్ బిందు ప్రస్తుతం మనం మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ మీద ఉన్నాము కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైనటువంటి బ్యారేజ్ ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి నాలుగు వేలకు పైచిలకు కోట్లతో ఈ బ్యారేజ్కు సంబంధించి కేవలం బ్యారేజ్కు సంబంధించి ఈ నిర్మాణం చేశారని చెప్పుకోవాలి ఈ బ్యారేజ్ మీద ఇప్పుడు ప్రస్తుతం మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఈ పిల్లర్స్ అన్నీ కూడా కుంగ అన్నది ప్రస్తుతం రాజకీయంగా చర్చ జరుగుతుంది విజిలెన్స్ నివేదికలు చెప్తా ఉన్నాయి ముందుగా ఈ మొత్తం పిల్లర్స్లో చూసుకున్నట్లయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్లా నాలుగు పిల్లర్స్ క్రాక్ రావడము అదేవిధంగా కుంగడం జరిగింది మొత్తం బ్యారేజ్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నది అధికారులు చెప్తా ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రాజెక్టు దగ్గరికి రానున్నారు ఇప్పటికే భారీ బందోబస్తును మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లతో నిర్మించారు లక్ష కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితికి ప్రాజెక్టు వచ్చింది అన్నది తెలుస్తా విమర్శలు ఉన్నాయి ప్రస్తుతం మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే కాంక్రీట్కి సంబంధించినటువంటి రాళ్ళు ఉన్నాయో ఆ బ్యారేజ్ కొట్టుకపోయినటువంటి సందర్భంలో ఎక్స్క్లూజివ్గా మనం ఆ రాళ్ళు చూడొచ్చు ఆ రాళ్ళన్నీ కూడా గ్యా కుంగినటువంటి సందర్భంలో కొట్టుకొచ్చినటువంటి రాళ్ళనే రాళ్ళనే అధికారులు విజిలెన్స్ నివేదికలో కూడా ఇవన్నీ మీద వివరణ వివరాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి తాత్కాలికమైనటువంటి వివరాలు ఇచ్చారు స్టీల్ సంబంధించినటువంటి అంశం కావచ్చు కాంక్రీట్ కావచ్చు వాడినటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తి స్థాయిలో నాణ్యత లోపంగా ఉన్నాయన్నది విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది సెంట్రల్ నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి బృందం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి నలభైకి పై నలభై రెండు పేజీలకు పైగానే ఒక నివేదికను కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే మేడిగడ్డకు సంబంధించినటువంటి రాజకీయమైనటువంటి రచ్చ రేపిందని చెప్పుకోవాలి గోదావరి ఉధృతంగా ఫస్ట్ విడతలో వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ఉధృతం ఉందో ఆ ఉధృతానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున కూడా వచ్చిందని చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుండి పూర్తి స్థాయిలో ఈ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లను నీటి నిల్వ చేయడంలో ఫిబ్రవరి పదిహేడు నుంచి మొదటిసారి ఈ నీటికి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని చేరుకుందన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు పదకొండు మోటార్లతో ఈ నీటి ఏవైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నీటిని మళ్ళీ పైకి ఎత్తిపోయడానికి పదకొండు మోటార్లతో అప్పుడు ఆ నీటిని పైకి ఎత్తిపోవడం జరిగింది ప్రాజెక్టులోకి వరద భారీగా చేరినటువంటి రెండు వేల ఇరవై రెండు ఇన్ఫ్లో ఏదైతే ఉందో రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్లు నాలుగు లక్షల క్యూసెక్లు ఉన్నట్లు అధికారులు చెప్పారు అదేవిధంగా ప్రకటన చేశారు దాంతో యాభై ఏడు గేట్లు ఏవైతే వీటన్నిటిని కూడా అప్పుడు ఎత్తివేయడం జరిగింది మొత్తం రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా జూలైలో వచ్చినటువంటి భారీ వరద ఏదైతే ఉందో ఈ వరదలో తొంభై ఎనిమిది పాయింట్ ఫైవ్ జీరో క్యూసెక్ల వరద రూపంలో వస్తున్నటువంటి సందర్భంలో ఎనభై నాలుగు గేట్లకు గాను ముప్పై ఆరు గేట్లు ఎత్తి లక్షకు పైచిల్కి క్యూసెక్లను అవుట్ఫ్లో వదిలినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది దీనికి లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఏదైతే పూజలు చేసి ముగ్గురు ముఖ్యమంత్రులు అప్పుడు పాల్గొనడం జరిగింది ఇక అప్పటి నుంచి ఇది అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం రెండు వేల పదహారులో ఇది ప్రారంభం అయింది రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన నిర్మాణ ప్రారంభం రెండు వేల పదహారులో అయితే ప్రారంభ తేదీ ప్రాజెక్టును ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు సంవత్సరాలలోనే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఆయకట్టుకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు మొత్తం సామర్థ్యం ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు సామర్థ్యం పదహారు సంబంధించినటువంటి శేఖర్ చూపిస్తున్నారు అక్కడ డామేజ్ జరిగింది ఏది అనే చెప్పే గేట్లన్నీ కూడా ప్రస్తుతం కనబడుతున్నాయి సాక్షి ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ ని కూడా అందిస్తోంది మరి కాసేపట్లోనే మంత్రులు ముఖ్యమంత్రి అదే విధంగా కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మేడిగడ్డ వెళ్లబోతున్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా చూడబోతున్నారు థ్యాంక్ శేఖర్